రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి వచ్చి స్టేషన్ బెయిల్ పొందారు. ఈ ఏడాది జూలై 18న జరిగిన అల్లర్లకు సంబంధించి తనపై నమోదైన 2 కేసుల్లో పూచీకత్తులు సమర్పించారు. మిథున్ రెడ్డి రాకతో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. పొంగనూరులో జూలై 18న 3 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఆ కేసెస్ 2 కేసులు 323/2008, 324/2008లో ఏమన్న క్యూడ్గా ప్రస్తుతం ఎంపీ గారు ఉన్నారు. తర్వాత వీళ్ళతో పాటు 8/6 and 8/34 వీళ్ళందరూ హైకోర్టు వెళ్ళి బెయిల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి హైకోర్టు డైరెక్షన్స్ మేరకు వాళ్ళు బెయిల్ సూటి చెబెట్టేసి స్టేషన్ నుంచి బెయిల్ తీసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఆ బెయిల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళను